నమస్తే కేఎస్కేటీవీ న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. గుత్తిలో ఘనంగా పల్లె ఉమా జయంతి వేడుకలు. గుత్తి పట్టణంలోని శ్రీ సాయి డిగ్రీ కళాశాల మరియు ప్రగతి జూనియర్ కళాశాల యందు శ్రీ సాయి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వర రెడ్డి, ప్రగతి కళాశాల ప్రిన్సిపల్ సునీల్, ఎంబీఏ కళాశాల ప్రిన్సిపల్ ప్రసన్న కుమార్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి పివికేకే విద్యా సంస్థల అధినేత పల్లె రఘునాథరెడ్డి, సతీమణి పల్లె ఉమా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాలలో విద్యార్థులకు క్రీడలు, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. అనంతరం పట్టణంలోని కొత్తూరు అనాథాశ్రమం నందు ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి ఆశ్రమంలో ఉన్న వృద్ధులకు, పిల్లలకు స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు పాలు, పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పివికేకే విద్యా సంస్థల అధినేత పల్లె రఘునాథరెడ్డి, సతీమణి పల్లె ఉమా జయంతిని పురస్కరించుకుని ఈ కార్యక్రమం చేపట్టామని, ఆమె మన మధ్య లేకుండా ఆమె ఆశయాలు ఎప్పుడూ మన ముందు ఉంటాయని, వారి బాటలోనే నడిచేందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల శ్రీసాయి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వర రెడ్డి, ప్రగతి కళాశాల ప్రిన్సిపల్ సునీల్, ఎంబీఏ కళాశాల ప్రిన్సిపల్ ప్రసన్న కుమార్ మరియు అధ్యాపకులు, అధ్యాపకేతర బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఒక గవర్నమెంట్ చేయలేనటువంటి పనిగా సహకారాలు అందిస్తున్నారు. మీ అందరు కూడా దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకునే అవసరం లేకోకుండానే మీ దగ్గరలోనే చదువు అందేటట్టుగా చేస్తూ ఇక్కడ ఒక డిగ్రీ కళాశాల, డిఎడ్ కళాశాల, ఒక ఎంబీఏ కళాశాల, ఒక జూనియర్ కళాశాల ఉంది. దాదాపు 2000 మంది పిల్లలకి చదువుకుంటున్నారంటే దానికి ఈ యొక్క మాతృమూర్తి యొక్క దాతత్వమే నేను చెప్తా ఉన్నాను. కాబట్టి మనం కూడా ఆ చేతి ఎదగాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎందుకంటే పల్లె ఉమా గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ మనం అందరం అటెండ్ అయినాము. ఒక మన వ్యక్తి లేకపోయినా కూడా ఆ వ్యక్తి యొక్క బర్త్డేని ఇలా గ్యాదర్ అయ్యి సెలబ్రేట్ చేసుకోవడం అంటే వారు ఎవరో ఒక గొప్ప గారు అయ్యి ఉండాలి. సో ఇప్పుడు పల్లె రంగారెడ్డి సార్ గారు ఎన్నో సెక్టార్స్లో ఎంతో సక్సెస్ అచీవ్ చేస్తున్నారు. ఇలాగ ఆయన ఎమ్మెల్యేగా, ఒక విప్గా, ఇంకా ఎన్నో ఇన్స్టిట్యూషన్స్కి హెడ్గా, సో ఇలా ఉండి కూడా ఆయన సక్సెస్ అయినారు అంటే దాని బిహైండ్ ఎవరు ఉంటారు? మేడం గారే ఉన్నారు. సో పల్లె ఉమా మేడం గారు సపోర్ట్ కనుక లేకపోతే సార్ అంతా అచీవ్మెంట్ అనేది చేసుకుండేవారు కాదు డెఫినెట్లీ. సో ఇప్పుడు మేడం ఎక్కడ ఉన్నా కూడా ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, ఆమె ఆశీస్సులు ఎల్లప్పుడూ మనపై ఉండాలని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ. 62వ జయంతి ఉమ్మడం జయంతి సందర్భంగా అనాథ ఆశ్రమానికి రావడం జరిగింది. ఇక్కడ అనాథ పిల్లలకు, ముస్లిం వాళ్లకు, పెద్దవాళ్లకు అందరికీ పాలు, బ్రెడ్ యాపిల్ పండ్లు ఇవ్వడం జరిగింది. మేడం ఆశయాలని అలాగే నెరవేర్చామని చెప్తున్నాం.